న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, ఎల్లారెడ్డిలో 3 సార్లు వరుసగా విజయం సాధించడమే కాకుండా మళ్ళీ 4వ సారి మీ అందరి ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన గెలుపును కైవసం చేసుకోబోతున్న పెద్దలు, గౌరవనీయులు అన్న ఏనుగు రవీందర్రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ అధ్యక్షులు అన్న పన్యాల భూపతి రెడ్డి గారు, గౌరవనీయులు మన హుజూర్నగర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు శ్రీకాంతాచారి గారి మాతృమూర్తి శ్రీమతి శంకరమ్మ గారు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన మరి ఇప్పుడే కేసీఆర్ గారు అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని కొత్త నిర్వచనం చెప్పిన గౌరవనీయులు తాన్సింగ్ గారు, మన రాష్ట్ర కాగితల అంబాడి సంఘం అధ్యక్షులు, వారి అద్భుతమైన ప్రసంగం చాలా గొప్పగా మాట్లాడినారు, అభినందనలు సార్. వేదిక పైన ఉన్న గౌరవ ZPTCలు, ఎంపీపీలు, గౌరవ మండల పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, జిల్లా లైబ్రరీ అధ్యక్షులు సంపత్ గారు, అదే రకంగా రాజేశ్వరరావు గారు, ఇంకా ఇతర పెద్దలు, వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి ఈరోజు రకరకాల కార్యక్రమాలు ఉండడం, దుబాయ్ నుంచి కూడా ఒక మంత్రి గారు రావడం, వారు ఇప్పుడే వచ్చి మరి ముఖ్యమంత్రి గారితో కలిసే సందర్భంగా నేను కూడా అక్కడే ఉండాల్సి రావడం వల్ల కొంత ఆలస్యమైనా, మరి ఇన్ని గంటలు ఓపికగా ఉన్న మా ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా మీడియా మిత్రులకు కూడా ఓపికగా ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడే దుబాయ్ నుంచి అక్కడ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి గారు వచ్చినారు, ముఖ్యమంత్రి గారితో దాదాపుగా 1:40 సమావేశమైనారు. ముఖ్యమంత్రి గారు గడిచిన 4 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పురోగతి పారిశ్రామిక రంగంలోనే కాదు, వ్యవసాయంలో, సంక్షేమ రంగంలో, వృద్ధి రేటులో సాధించిన విజయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ప్రాజెక్టుల నిర్మాణంలో, ఇవన్నీ చెబితే ఆయన 20 నిమిషాల పాటు ఆశ్చర్యపోయి విన్నాడు. నిన్నవన్నీ మీ దగ్గరకు వచ్చే ముందే ఇవన్నీ తెలుసుకున్నాను, కానీ మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అన్నీ బాగా జరుగుతున్నాయి అంటున్నారు, నిజంగా ఈ నెంబర్లన్నీ కూడా తలసరి ఆదాయం కానీ, దేశంలోనే 1 వృద్ధి రేట్లో ఉండడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన అన్న ఒక మాట నిజంగా కూడా తప్పకుండా, ఒకప్పుడు నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఎట్లానైతే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం ప్రపంచంలోనే అతి ధనిక రాష్ట్రంగా పేరుపడ్డదో, మళ్ళా మీ హయాంలో అట్లాంటి రోజులు వస్తాయనే మాట వారు కూడా చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఆ దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాన్ని, కాన్సల్ ఆఫీస్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఆయన ఇప్పుడే ప్రకటించి కూడా పోయినారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈరోజు ప్రపంచం మొత్తం దృష్టిని కూడా తన వైపు ఆకర్షించుకొని అన్ని రంగాల్లో కూడా అప్రతిహతంగా దూసుకొని పోతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కేవలం 4 సంవత్సరాల వయసున్న రాష్ట్రం, మనకంటే ముందు 2001లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంకా కూడా 18 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆ రాష్ట్రాలు మెల్లమెల్లగా ఇంకా కుదురుకుంటున్నాయి, ఇంకా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాయి. మొన్న 6 నెలల కిందట డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవానికి దగ్గర 16-17 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి గారు పోయి మొన్ననే ప్రారంభించి వచ్చిండు. కానీ మన రాష్ట్రం కేవలం 4 సంవత్సరాల్లో, కేవలం 4 సంవత్సరాలు ఏర్పడ్డ తర్వాత ఈ 4 నెలల్లోనే అభివృద్ధిలో, సంక్షేమంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా సబ్బండ వర్ణాన్ని, ఏ సబ్బండ వర్ణమైతే తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఐకమత్యంతో, పట్టుదలతో, కమిట్మెంట్తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వారందరినీ కూడా కలగలిపి అందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇటు ప్రజల వైపు నుంచి రివార్డులు, అటు జాతీయ స్థాయిలో అవార్డులు ఎన్నో కూడా మనకు దక్కుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి కాదు, ఈరోజు ఇప్పుడే రవీందర్రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చరిత్రలో ఎన్నడూ ఊహించని విధంగా స్వాతంత్రం వచ్చి మనకు 70 ఏళ్ళు అయింది, 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 50 ఏళ్ళు, ఓ 17 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, రాష్ట్రంలో కేంద్రంలో అందరూ ముఖ్యమంత్రులైనారు, ప్రధానమంత్రులైనారు,
చక్రం దిప్పినమన్నారు, తాడు దిప్పినమన్నారు, బొంగరం అన్నారు, ఎన్నెందో చెప్పిండ్రు. మేమే గొప్పలం అన్నారు. కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడైనా మీ కళలో కూడా 120,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, గోదావరి జలాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఎవరైనా ఆలోచించినారా? కేసీఆర్ గారు తప్ప మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అది కూడా మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు మీ జిల్లా పక్కనే ఆదిలాబాద్ను నిజామాబాద్ను అంటుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారు. ఎప్పుడో ఆయన చిన్నగున్నప్పుడు కావచ్చు, తాన్సింగ్ గారు జవహర్లాల్ నెహ్రూ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆయన ముసలోడు అయిండు, మొత్తం జుట్టు కూడా పోయింది, తెల్లంటికలు వచ్చినాయి, ఇంకా నడుస్తూనే ఉన్నది కింద. నల్గొండ జిల్లాలో ఇంకా కాలువలు తవ్వుతూనే ఉన్నారు, ఇంకా నత్తలు సిగ్గుపడేటట్టు. అప్పుడెప్పుడో 64-65 జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే 2018 దాకా అంటే 50 ఏళ్ళైనాక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఇంకా తవ్వుతూనే ఉన్నారు కింద కాలువలు. అంత గొప్పగా ఇప్పుడు మనం వచ్చినాక దగ్గర పడ్డది అయిపోతున్నది. గోదావరిలో, కృష్ణలో, ఈ రెండు నదులలో మన పోరాటం ఏంది? నిజానికి తెలంగాణ పోరాటం స్వయం పాలన కావాలి, ఆత్మగౌరవంతో ఉండాలి, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడే మనకు ఈ మూడు రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసినాం, కమిట్మెంట్తో పనిచేసినాం. నీళ్ల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, అటు గోదావరిలో నీళ్లున్నాయి, ఇటు కృష్ణలో నీళ్లున్నాయి, తలాపున రెండు నదులున్నా, అంగట్లు అన్నీ ఉన్నా, అల్లున్నోట్ల శని ఉందన్నట్టు ఆనాడు సమైక్యాంధ్రలో పరిపాలించేటోడు వడ్డించేటోడు మనోడు కాకపోవడం వల్లనే న్యాయం జరగలేదు. అదే ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చెప్పినట్టు కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, తూములు ఒక్కటి కాదు, మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసుకోవడం నుంచి మొదలు పెడితే, పాడైపోయిన కాలువలకు మరమ్మతులు చేసుకోవడం నుంచి మొదలు పెడితే, కొత్త కాలువలు తవ్వుకోవడం, అద్భుతంగా రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోవడం, మనకు రావాల్సిన ప్రతి నీటి చుక్కను, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, సీతారామ కానీ, ఇంకా చాలా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఎన్నో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు, లిఫ్టులు చిన్నవి పెట్టుకొని మొత్తం తెలంగాణలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరాన్ని మనం ఇలా తడుపుకొని మన రైతులను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరూ, చాలామంది రైతుల గురించి మాట్లాడిన నాయకులు ఉన్నారు, రైతుల గురించి పోరాటాలు చేసిన నాయకులు ఉన్నారు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఏమేం కార్యక్రమాలు చేసిండో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చే క్రమంలో సరిగ్గా 4 ఏళ్ళ కిందట ఏం పరిస్థితి ఉండే, ఈరోజు ఏం పరిస్థితున్నదో ఒక్కసారి బేరీ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ఏర్పడుతున్నది 2014 జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో మేమందరం, నేను, రేవణ్ణ అసెంబ్లీలో ఉన్నాం అందరం కూడా. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు అప్పుడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఏమన్నాడు ఆయన, తెలంగాణ వస్తే మీ అందరు కూడా చీకట్లల్లో ఉంటారు, కరెంటే ఉండదు, ఏం చేసుకుంటారా అన్నాడు. తెలంగాణ మొత్తంలో 24 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, బోరింగ్లు ఉన్నాయి, మరి అవి నడవాలంటే కరెంటు కావాలి, మరి రేపు కరెంటే దిక్కు లేకపోతే రైతుల పరిస్థితి ఏంది, పరిశ్రమలేంది, కొత్త పెట్టుబడులు కాదు, ఉన్నోళ్ళందరూ తట్టబడి సదురుకొని పీక్తారని చెప్పి భయపెట్టించిండు. తెలంగాణ మొత్తం చీకటిమయమైపోతుందని చెప్పి భయపెట్టిండు ఆయన. కేవలం 6 నెలల కాలంలో ఎవరు చీకట్లలో పడ్డారు, ఎవరు వెలుగుల్లోకి వచ్చినారో దానికి సాక్ష్యం మీరే అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు గల్లా గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి తెలంగాణకు, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు, రైతులకు, ఇండ్లలకు, పరిశ్రమలకు, అన్నిటికీ కూడా చరిత్రలో ఊహించిన విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్న మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కరెంటు సమస్యను పరిష్కారం చేసుకున్నాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఊరి నుంచి వచ్చిన వ్యక్తి, చింతవాడగానే గ్రామం, వాళ్ళ నాయన స్వయాన రైతు, ఆయన స్వయాన రైతు, రైతు కాబట్టి ఇంకొక మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి రైతు సమస్యలు తెలుసు, భూ నిర్వాసుల సమస్యలు కూడా తెలుసు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు ముచ్చట, ముఖ్యమంత్రి గారు నిజానికి మిడిల్ అప్పర్ మానేర్ ప్రాజెక్టు కట్టకపోతే మీ జిల్లాలోనే ఉంటుండే, కామారెడ్డి జిల్లాలో. మీకు ఐడియా ఉందలేదు, నాకు తెలియదు. వాళ్ళ నాయన ఇల్టంబైండు, ముఖ్యమంత్రి గారు నాయన అంటే మా తాత ఇల్టంబైండు, పోసాన్ పల్లెకు, ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ దోమకొండ మండలంలో ఉంటుంది, మీ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పోసాన్ పల్లె అనే ఊరుంటుంది, ఆడికి ఇల్టంబైండు 1940 ప్రాంతంలో. పోయిన తర్వాత అప్పుడే నిజాం నవాబు అప్పర్ మానేర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిండు. చేస్తే అక్కడ మా నాయనమ్మ వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి అక్కడికి ఇల్టం పోతే మరి అక్కడనే ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ వచ్చింది. వచ్చినప్పుడు మరి విధి లేని పరిస్థితులలో భూమి పోతుంది కదా, ప్రాజెక్ట్ కట్టాలంటే కొంతమందికి నష్టం అవుతుంది కానీ లక్షల మందికి లాభం అవుతుంది. కాబట్టి
ఆడ ఇండ్లు పోతున్నాయి, నీళ్ళు మొత్తం నీళ్ళల్లా భూములు పోతున్నాయి. అంటే ఆడ వచ్చిన పైసలు ఆ భూములు ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకొని ఆడికెళ్ళి బయలుదేరి వచ్చి మరి చింతమడక అనే ఊళ్ళో సిద్దిపేట మండలంలో చింతమడకలో కొంత పొలం కొనుక్కొని అక్కడ ఉన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలోనే ఉంటుండే, ఆ ప్రాజెక్టుకి నా రాకపోతే మీతోనే ఉంటుండే. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే రైతు కష్టాలతో పాటుగా ఒకళ్ళు భూమి కోల్పోతే ప్రాజెక్టుల భూమి మునిగిపోతే ఎంత కష్టం ఉంటుందో కూడా తెలుసు. స్వయంగా ముఖ్యమంత్రి గారి కుటుంబానికి అయిన అనుభవం అది. దాంతోపాటు మా అమ్మగారు మా తల్లిగారు వాళ్ళ ఊరు కొదురుపాక, బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా కొదురుపాక, ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. ఆడ కూడా మా అమ్మగారి ఊరు మొత్తం మునిగిపోయింది. మొన్న మిడ్ మానేరు ప్రాజెక్టులో అమ్మగారు ఊరు పోయింది, అప్పర్ మానేరులేమో నాయనమ్మ ఊరు పోయింది, మిడ్ మానేరులేమో అమ్మగారు ఊరు పోయింది. ఇద్దరికీ తెలుసు భూమి పోతే కష్టమైందో, ఇల్లు పోతే కష్టమైందో, చిన్నప్పటి జ్ఞాపకాలు పోతే కష్టమైందో. మా నాయనగారికి తెలుసు, అమ్మగారికి తెలుసు. ఇలా కొంతమంది ఇలా బాగా లగాయించి మాట్లాడుతున్నారు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి వాళ్ళ భూమి లెక్కనైనా మునిగలేమో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ మాటలు చూస్తుంటే మాత్రం వాళ్ళకి అసలు ఏమై మొత్తం అందరి కష్టాలు మాయే, మేము ఇన్ని రోజులు మేము లేనే లేము, ఇలా కొత్తగా వచ్చినామన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు టీవీలో చూసిన, వచ్చేటప్పుడు ఒక నిమిషం టీవీ కాడ వార్తలు వస్తుంటే చూసిన చాలా సిగ్గు అనిపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు, ఇలా భారతదేశ మాజీ ప్రధానమంత్రి, మన తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మనందరం కూడా గౌరవంగా గుర్తు చేసుకునే నాయకుడు, మహానుభావుడు, ఒక మైనారిటీ గవర్నమెంట్ను 5 సంవత్సరాలు భారతదేశాన్ని నడిపిన నాయకుడు మన పివి నరసింహారావు గారి జయంతి ఈరోజు, 96-97 జయంతి ఈరోజు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు వేయినరు, పివి నరసింహారావు గారి వారి సమాధి దగ్గర పోయి అక్కడ శ్రద్ధాంజలి ఘటించారు. అంతవరకు ఆగితే బాగానే ఉంటుండే. ఆడ వచ్చి మాట్లాడి ఇప్పుడు టీవీలో చూసిన, మేము ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాం, ఒక జిల్లాకు పివి గారి పేరు పెట్టాలే, ఉత్తరం రాస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఆ మాట ఎక్కడ ఉన్నారో పివి నరసింహారావు గారు స్వర్గంలో కానీ ఆయన ఆత్మ కూడా నిజంగా కూడా కలుక్కుమంటుంది. ఈ కాంగ్రెస్ నాయకులు కాదా పివి నరసింహారావు గారిని దారుణాతి దారుణంగా అవమానించింది వీలు కాదా? ఆనాడు ఢిల్లీలో చనిపోతే ఆయన భౌతిక కాయాన్ని, ఆయన డెడ్ బాడీని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు రానియలే, బయట వండబెట్టినారు. ఆడికెళ్ళటే ఈ దేశంలో మీరు ఒక్కటి గమనించండి, ఏ ప్రధానమంత్రి చనిపోయినా ఆయనకి ఎక్కడ కట్టిండ్రు సమాధి కానీ ఒక నివాళి అర్పించే స్థలం కానీ? ఢిల్లీలో, దేశ రాజధానిలో. కానీ పివి గారికి ఆ గౌరవం ఇయ్యంది ఎవరు? వీళ్ళు కాదా కాంగ్రెస్ పార్టీలు? అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది పివి గారు చనిపోయినప్పుడు? చనిపోతే ఆడబెట్టనీయలే, ఆఖరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు రానియలే, ఢిల్లీలో పివి గారి జ్ఞాపకార్థం ఒక స్మారక స్థూపం కూడా కట్టలే. వెంటనే ఆగమేఘాల మీద హైదరాబాద్కి పంపించారు భౌతిక కాయాన్ని. పంపించుడే కాదు, ఇక్కడ కనీసం దాన సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేయలే. ఆ బాడీని కాలబెట్టని కూడా కాలబెట్టాలి సగం. మీకు యాదకుండా చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, కసన్ టోళ్ళు ఇవాళ వచ్చి పివి నరసింహారావు గారు బతికున్నప్పుడు చనిపోయినప్పుడు ఎన్ని రకాల అవమానాలు చేయాలనో చేసిన వాళ్ళు ఇవాళ వచ్చాట ఆయనకు దండం పెట్టి సమాధి కాడ. ఇవాళ మీరు ఒక జిల్లాకు పివి గారు పేరు పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్న మొన్నటిదాకా మీ ప్రభుత్వం లేదా? 2014 దాకా మీది కాదా ప్రభుత్వం? పివి గారు మరణించిన తర్వాత కూడా చాలా కాలం ప్రభుత్వం లేదా? మరి ఎందుకు రాలేదు అప్పుడు ఆలోచన? అంటే కాంగ్రెస్ వల్ల కథ ఎట్లుంటుందంటే అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తురారు, అధికారంలో ఉన్నప్పుడు అమరవీరులు గుర్తురారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకురారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు గుర్తుకురావు. కానీ అధికారం పోతే ప్రతిపక్షంలోకి వస్తే డ్రామాలు, ఈ కన్నీళ్ళు, ఈ మొసలి కన్నీళ్ళు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తారట, మీకు నిజంగానే సంస్కారం ఉంటే కాంగ్రెస్ నాయకులారా, ముందు పీవీ గారి కుటుంబానికి, పీవీ గారు ఎక్కడున్నారో స్వర్గంలో, వారికి ముందు క్షమాపణ చెప్పి తర్వాత మీరు డిమాండ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జీవించినప్పుడు ఆయనను అవమానించిన వాళ్ళు, బతికున్నప్పుడు అవమానించిన వాళ్ళు, ఆయన మరణంలో కూడా ఆయన అవమానించిన వాళ్ళు, మీకు ఈరోజు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకోవడం కాదు, వారి పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, వారి పేరు మీద బ్రహ్మాండంగా వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా మన వెటర్నరీ కళాశాలకు కూడా వారి పేరు పెట్టుకున్నాం. దాంతోపాటు అధికారికంగా ఆయన మా పార్టీ నాయకుడు కాదు, కానీ మన తెలంగాణ ముద్దుబిడ్డ. కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు జీవితకాలం, కానీ మన ప్రాంతంలో పుట్టిన ఒక నాయకుడు, అంత స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు ఆయన్నే. కాబట్టి ఇవాళ ఆయన కార్యక్రమాలను కూడా అధికారికంగా చేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా? వారి వ్యవహారం అన్ని విషయాల్లో ఇట్లే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడేమో
చెరువులను పట్టించుకోలే, ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలే, ఇవాళ మాత్రం రోడ్లను పట్టించుకోలే, ఇవాళ లగాయించి మాట్లాడుతున్నారు. ఇది ఇట్లెందుకు, అది అట్లెందుకు, చాలా చిత్ర విచిత్రమైన మాటలు, చాలా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంత దారుణం అంటే, అమ్మ పెట్టది అడుక తినని ఏదైనా సామెత, వాళ్ళకి 50 ఏళ్ళు అధికారం ఇస్తేనేమో ప్రాజెక్టులు కట్టలే. ఇంతకుముందు నేను చెప్పిన ఎస్ఆర్ఎస్పి 1964లో రాయేస్తే ఇంకా కింద నల్గొండ జిల్లాల కాలువలు మొన్నటిదాకా అవుతూనే ఉండే, ఇప్పుడిప్పుడు అయిపోయినాయి. అదే రకంగా కొత్త ప్రాజెక్టులు కాదు, ఉన్న ప్రాజెక్టులు పోతుంటే నిజాం సాగర్ కానీ, అదే రకంగా ఇంకా ఇతర నిజాం సాగర్ కట్టింది నిజాం, వీళ్ళు కట్టింది కాదు, నిజాం సాగర్ కానీ ఇంక ఇతర ప్రాజెక్టులు కానీ పోతుంటే వాటిని పట్టించుకోలే. ఊర్లలో చెరువులు ధ్వంసం అయిపోతుంటే వాటిని పట్టించుకోలే, కుల వృత్తులను పట్టించుకోలే, సంక్షేమాన్ని పట్టించుకోలే. ఇవాళ మాత్రం చూస్తున్న రోజు పేపర్లలో మీ కామారెడ్డిలో ఒక నాయకుడు ఉంటాడు పెద్ద ఆయన, షబ్బీర్ అలీ గారు, ఏ కేసీఆర్ ఈ రోడ్ ఎట్లెందుకుంది, మోరీకి ఇట్లెందుకుంది, మరి మీరేం చేసిరు నాయన 50 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమిరు. అప్పుడు అప్పుడేమో ఇండ్ల కూర్చొని ఉద్యమంలో మేము రాజీనామాలు చేసి బయట తిరుగుతుంటే, రోడ్డు మీద వీరోచితంగా అందరు మీరు పోరాటం చేస్తుంటే, మేము మీకు మద్దతుగా మేము రాజీనామాలు చేసి పదవులను ఎడమకాలు చెప్పు లెక్క ఇసిరి కొడితే ఈ కాంగ్రెస్ నాయకులు కదా మంత్రి పదవుల్లో కూర్చొని అన్నాడు గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఏలాడినట్టు ఇండ్లల్లో కూర్చొని దొంగ సంతకాలు పెట్టి నీళ్ళు కదా. ఈరోజు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద మాటలు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఒక్కసారి దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్రోహపూరితమైన చరిత్ర ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. 1952లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 47 అయితే, తెలంగాణకు స్వతంత్రం వచ్చింది 48. మీ అందరికీ ఎరికే ఇక్కడ నిజాం నవాబ్ నుంచి బయటకు వచ్చినాం, వచ్చినాక భారతదేశంలో కలిసినాక 4 ఏళ్ళు, మొదటి 4 ఏళ్ళు మిలిటరీలో పరిపాలన ఉండే 52 దాకా. 52లో అప్పటి హైదరాబాద్ సంస్థానానికి బురుగుల రామకృష్ణారావు గారు మన మహబూబ్నగర్ జిల్లా బిడ్డ, ఆయన ముఖ్యమంత్రి అయిండు. అయినాక ఆయనను బతకనియలే, తెలుగు వాళ్ళందరం కలిసి ఉందాం అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆగం చేసి మొత్తానికి అప్పుడే మొదలుపెట్టిండ్రు. కలవద్దు, కలిస్తే తెలంగాణ నష్టపోతుంది, నేను చెప్పలే. అప్పుడు జస్టిస్ ఫజల్ అలీ గారని ఒక పెద్ద మనిషి, సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన చెప్పిండు ఈ రెండింటిని కలిపితే అన్యాయమైతే తెలంగాణ అని చెప్పిండు. అయినా వినలే. బల్మీట్కి బలవంత పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా నేను చెప్తలేను, బలవంత పెళ్లి అన్న మాట జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పిండ్రు, ఆజ్ ఏక్ నట్కట్ లడ్కేకి షాదీ ఏక్ మాసూమ్ బచ్చీకే సాత్ హో రహీ హే, అంటే ఒక తుంటరి పిల్లగాని పెళ్ళి ఒక అమాయకపు అమ్మాయితో అవుతుంది, వీళ్ళ సంసారం మంచిగా నడిస్తే మంచిదే, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని నేను చెప్పలే జవహర్లాల్ నెహ్రూ గారు పెళ్లి చేసేటప్పుడే చెప్పిండు. అంటే వాళ్ళకి అప్పుడే, అది కూడా చెప్పింది మీ జిల్లాలో నిజామాబాద్లో చెప్పిండు, ఖలీల్వాడి మైదానంలో ఆనాడు. అంటే ఎవరన్నా పెళ్లి చేసేటప్పుడు పంతులు చెప్తాడు అసలు వీళ్ళది నడవపోతే ఆయన విడిపోవచ్చు చెప్పడన్నా అని చెప్పి చెప్పారు. ఆ రోజు ఆయనకు ఐడియా ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారికి ఎక్కడో మనసులో మెరమెరు ఉండే, ఇది అయ్యేది కాదు పోయేది కాదు ముందడే వాడే సంసారం కాదని, అందుకే చెప్పిండు. బల్మీట్కైనా పెళ్లి చెప్పించారు, కానీ బల్మీట్కైనా లగ్గంలో మరి పెద్ద మనిషి నెహ్రూ గారు చెప్పింది కదా విడిపోవచ్చు అని. 68లో మన వాళ్ళు బయలుదేరింది, 52లో కొట్లాడిన వద్దని ఇన్లే. 68-69లో మళ్ళా ఉద్యమం వచ్చింది, పెద్ద ఎత్తున వచ్చింది. చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, ఇంకా చాలామంది పెద్దలు అందరు కలిసి పోరాటం లేవనిచ్చిండ్రు. 68 నుంచి 71 దాకా జోరుదార నడిచింది. ఆనాడు కూడా తెలంగాణలోని 370 మంది పిల్లలను ఎట్లానైతే శ్రీకాంతచారి బలిదానం చేసిండో అదేవిధంగా ఆనాడు 370 మంది పిల్లలను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ, పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తర్వాత 71లో దేశమంతా ఇందిరాగాంధీ హవా, అప్పుడే బంగ్లాదేశ్ యుద్ధం గెలిచింది, దేశమంతా ఇందిరాగాంధీ హవా, దేశం మొత్తం ఇందిరాగాంధీ హవా నడుస్తుంటే, కాంగ్రెస్ హవా నడుస్తుంటే, ఒక్క తెలంగాణలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లుంటే 11 పార్లమెంట్ సీట్లలో తెలంగాణ ప్రజా సమితిని గెలిపించి మా తెలంగాణ మా గావాలే ఇయ్యాలే ఢిల్లీ మెడల్ వంచాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆనాడే తమ ఆత్మను ఆవిష్కరించారు. కానీ ఇన్నదా కాంగ్రెస్ పార్టీ? ఇనలే. ఇనకపోగా ఆ 11 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు, గొర్రెలంగా గుంజుకపోయినట్టు వాళ్ళని గుంజుకపోయి గెలిపించిన వాళ్ళను, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళని గుంజుకపోయి అందులో కలుపుకున్నారు. అదొక్కటే కాదు, ముల్కీ రూల్స్ ఉండే తెలంగాణలో ఉండే, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అవుతుందని చెప్పే ముల్కీ రూల్స్ పెట్టిండ్రు. ముల్కీ రూల్స్ సమంజసమే అని కోర్టు సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజ్యాంగాన్నే మార్చి రాజ్యాంగాన్ని సవరించి
సుప్రీంకోర్టు తీర్పును కూడా అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా 2001లో గులాబీ జెండా ఎగిరే వరకు, కేసీఆర్ గారు ఉద్యమంలో బయలుదేరే వరకు 30 ఏళ్ల పాటు కొంతమంది మేధావులు, జయశంకర్ గారు లాంటి మేధావులు ప్రయత్నం చేసినా ఒక రూపం కాలే. 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు బయలుదేరినారో ఆయనకు మద్దతుగా మొట్టమొదలు కదిలింది మీ జిల్లా నిజామాబాద్ జిల్లా జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాన్ని ఏకగ్రీవంగా మోతే గ్రామం నుంచి మొదలు పెడితే ప్రతి మండలంలోని జడ్పీటీసీ ఎంపీవి గెలిపించి ఆనాడు బ్రహ్మాండమైన తీర్పునిచ్చింది నిజామాబాద్ జిల్లా. మొత్తం తెలంగాణకు ఒక స్ఫూర్తినిచ్చింది మీ జిల్లా నిజామాబాద్ జిల్లా. అట్లాంటి జిల్లాలో మొదలైన విప్లవం తర్వాత 2004 వరకు అంటుకుంటుంటే ఒక కాంగ్రెస్ పార్టీకి మనసున వట్టక ఇదే గులాబీ కండువా నేసుకొని సోనియాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీ మనసులో ఏముందో మాకు తెలుసు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్తే నమ్మి వారితో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఏమైందో మీకు తెలుసు. 2006లో బయటకు వచ్చి మళ్ళా కేసీఆర్ గారు 2009లో సావు నోట్లో తలబెట్టి నిరాహార దీక్ష చేసి ఉద్యమం చేస్తే తప్ప 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి తెలంగాణ ఇయ్యకుండా రాచి రంపాన పెట్టడమే కాదు, వందలాది మంది పిల్లల చావులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. 2014లో ఆఖరికి ఇక దిగిపోతారంటే, రేపో ఎల్లుండో దిగిపోతారంటే దిక్కులేక అనివార్యంగా ఇయ్యకపోతే తెలంగాణ ప్రజలు ఈపు చింతపండు చేస్తారని తెలిసిన తర్వాత గప్పుడు దెబ్బకు దయ్యం దిగొచ్చి ఇవ్వాల్సి వచ్చింది తప్ప మర్యాదగా ఇచ్చింది కాదు కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మాట్లాడితే చాలా గమ్మత్ అనిపిస్తుంది. మా సోనియమ్మ ఇచ్చింది, ఉత్తగిచ్చింది అది మీ సోనియమ్మ. ఎంతమంది కుంపలు పూసుకొని ఇచ్చింది, ఎంతమందిని చంపించింది, గుర్తులేడా యాదిరెడ్డి? ఢిల్లీకి పోయి తెలంగాణలో ఇక్కడ ఆత్మహత్యలు అయితే వినబడతలేదేమో, ఆమె చెవులలో పడతలేదేమో అని ఢిల్లీకి పోయి పార్లమెంట్ సాక్షిగా యాదిరెడ్డి చచ్చిపోయింది యాదికి లేదా? అంటే ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, శ్రీకాంతచారి నుంచి మొదలైన బలిదానాలు వందలు జరిగితే ఈ కాంగ్రెస్ మంత్రులు ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు పెట్టాడు. అదే సమయంలో పైసలు, కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప ఇంకో సోయి లేకుండా పనిచేసిన నాయకులు కాబట్టే వాళ్ళని 2014 ఎన్నికల్లో ప్రజలు ఇసిరి కొట్టి మూలగొట్టి ఏ నాయకుడైతే తెలంగాణను సాధించిండో ఆ నాయకుడి నాయకత్వంలో అయితే న్యాయమవుతుందని చెప్పి కేసీఆర్ గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడుపుమని మీరు ఆశీర్వదిస్తే అద్భుతంగా కేసీఆర్ గారు నడుపుతూ ఉన్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కేసీఆర్ గారికి 2014 నుంచి ఇప్పటిదాకా 4 ఏళ్లలో ఏ ఎన్నిక వచ్చినా ఎక్కడ సందర్భం వచ్చినా మెదక్ ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పాలేరు ఉప ఎన్నిక కావచ్చు, నారాయణ్ ఖేడ్ కావచ్చు, వరంగల్ ఉప ఎన్నికలు కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా ఈ 4 ఏళ్లలో అప్రతిహతంగా అసలు ఊహకందని విధంగా మనకు హైదరాబాద్లో 0 ఉండే కార్పొరేటర్ సీట్లు, ఒకటి కూడా లేకుండే అసలు హైదరాబాద్లో 99 సీట్లు గెలిపించి ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చినారు. అంటే కేసీఆర్ గారి మీద నమ్మకం ఎంత గొప్పగా ఉన్నదో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు రేవన్న, మరి ఎలక్షన్లు వచ్చినట్టునే అన్నాడు. ఎలక్షన్లు వస్తే భయపడాల్సింది, జడుచుకోవాల్సింది ప్రజల్లో లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మనం తెల్లారలేస్తే ప్రజలు ఉంటున్నాం చెరువు, అసలు ఊళ్ళో నిజంగా మన ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అన్న, కొబ్బరికాయలు కొట్టి కొట్టి దమ్ముకు వస్తుంది, గిన్ని పనులు ఒకసారి పెడితే ఎట్లనే అంటుండు. అంటే నిజంగా కూడా ఎన్ని పనులు అంటే రోడ్లు 230 కోట్లతో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్లు, చెరువులు మిషన్ కాకతీయలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటే, ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ ఇంకెన్ని ఎన్ని కార్యక్రమాలు అసలు చెప్పాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతోపాటు చరిత్రలో ఉన్నట్టు లేని విధంగా పేదవారి సంక్షేమం కోసం ఈరోజు 42,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పెన్షన్లు ఉండేది, పెన్షన్లు లేవని కాదు, 70 రూపాయల పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే, ఇక్కడ ఉండే కొంతమంది పెద్ద మనుషులకు తెలుసు కావచ్చు. ఆ 70 రూపాయల పెన్షను ఊళ్ళో 10 మందికి వస్తే 50 మందికి రాకపోతుండే, ఆ 50 మంది పోయి లొల్లు పెడుతుండే, అరే నాకెందుకు ఇవ్వయా అంటే ఉన్న 10 మందిలో ఎవడో కూడా చస్తడితే సచ్చినాక నీకు కూడా రాస్తాం పో అందరు ఆనాడు పరిస్థితి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్, ఇక ఆ 200 రూపాయలకి సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓహో ఇంతకంటే గొప్ప పని లేదు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు దానికి బిల్డప్. ఈరోజు 200కి ఏమొస్తుంది? ఒక ఉప్పు, పప్పు, చింతపండు ఏదైనా కిలో వచ్చే పరిస్థితున్నదా? ముసలిలోకి మందుగోళ్ళు వచ్చే పరిస్థితున్నదా నెలకు? అందుకే ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఈరోజు దేశంలో ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మా అన్నదమ్ములకు ముఖ్యంగా పేదవారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో 1,000 రూపాయల పెన్షన్లు, 1,500 రూపాయల పెన్షన్లు ఇచ్చి వారికి ఆసరగా, వారికి చేతి కర్రై వారికి అండగా నిలబడతా ఉన్నాడు.
పేదవారికి ఇచ్చే బియ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అంటే మన ప్రభుత్వంలో మనిషికి 6 కిలోలు చేసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే 16-60 కిలోలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పెన్షన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి ఇచ్చేది పెన్షన్లు, సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు పెట్టేది. ఈరోజు మన ప్రభుత్వం సంవత్సరానికి 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ మరి 5800 కోట్లు ఖర్చు పెడుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తుకు తెస్తా ఉన్నా. అంటే ఎట్లా పెరిగింది ఆదాయం అంటే మరి ఇదే కదా పోరాటం. నీళ్లు, నిధులు, నియామకాలు, మన తెలంగాణ మనకొస్తే మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేసుకుంటామని అనుకున్నాం, అదే జరుగుతూ ఉన్నది. నీళ్ళ విషయంలో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, సాగునీటిలో ప్రతి నియోజకవర్గానికి, గ్రామీణ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు, ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం తప్పకుండా ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పూర్తయితాయి కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అటు రైతు కంట మరి బ్రహ్మాండంగా ఆనంద బాష్పాలు వచ్చే రోజులు, అదే రకంగా ఇంటింటికి మా ఆడబిడ్డల కష్టాలు తీరే విధంగా ఇంట్లోనే మంచిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఒక్కొక్కదాని గురించి చెప్పాలంటే మరి అర్ధ గంట అవుతుంది, మరి మీరు ఇంటికోడు కూడా లేట్ అవుతుంది. కాబట్టి నేను అన్నీ చెప్పగానే మీ అందరికి ఒక్కటి మాత్రం చెప్తున్నా, పనిచేసే ముఖ్యమంత్రి గారిని, పేదవారి కోసం పనిచేసే ముఖ్యమంత్రి గారిని 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా, బీజేపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా, టీడీపీ వాళ్ళు లబలబ అన్నా, ఎవరు ఏమనుకున్నా 100కు 100% మన ముఖ్యమంత్రి గారిని 10 కాలాల పాటు బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత కూడా మీది తప్ప మరి ఇంకొకరిది కాదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అరుదుగా దొరుకుతారు పేదవాడి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయనకు ఎవరు అడగలే, కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టమని ఎవరైనా పోయి ధర్నా చేసిర్రా, దరఖాస్తులు ఇచ్చిర్రా? ఆయనకు స్వయంగా 9 మంది ఆడబిడ్డలు కేసీఆర్ గారికి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసినప్పుడు వాళ్ళ నాయన ఎంత కష్టపడ్డాడు ఆయన స్వయంగా చూసిండు. కాబట్టి ఆయన ఎరికే ఆడపిల్ల పెళ్ళి అంటే ఆ కుటుంబానికి ఎంత తిప్పలు ఉంటుందో తెలుసు. కాబట్టి ఇలా 116 రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం. ఒక ఆడబిడ్డ ప్రసూతికి పోయేది ఉంటే 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలి, ఎవరైనా చెప్పిర్రా పోయి ఆయనకు నువ్వు ఇవ్వాలి కేసీఆర్ కిట్ అని? ఎవరు చెప్పలే. 6 నెలలు విశ్రాంతి తీసుకునే టైంలో 12,000 రూపాయలు, నెలకు 2,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఆడబిడ్డ ఖాతాలో వేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి, కానీ మీ అందరినీ కోరేది ఒకటి, నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్నగారి నేతృత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు మున్సిపాలిటీ కూడా ఎల్లారెడ్డి అయిన వెంటనే తప్పకుండా మీ ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి 125 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి బ్రహ్మాండంగా మీ నియోజకవర్గ కేంద్రమైన ఎల్లారెడ్డి రూపురేఖలు మారిపోయే విధంగా చేసే బాధ్యత కూడా రవీందర్ రెడ్డి గారు నేను కలిసి తీసుకుంటాం. తప్పకుండా మీ సర్వతోముఖాభివృద్ధికి అన్ని రంగాల్లో మీకు అభివృద్ధి ఏదైతే కావాలో అది కూడా చేద్దాం. కాగిత లంబాడిల విషయం అన్న చెప్పినాడు తాన్సింగ్ గారు, తప్పకుండా ఈ విషయంలో రాజీ లేకుండా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లనైతే రాజీ లేకుండా పోరాటం చేసిండో మన వాళ్ళకిచ్చిన మాట కూడా తప్పకుండా నెరవేర్చే విధంగా వాల్మీకి బోయలు కానీ కాగిత లంబాడిలు కానీ వారికి న్యాయంగా ఎస్టీలో చేర్చి పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడే బాధ్యత కూడా మనది అని చెప్పి కూడా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మనం ఇష్యూని తీసుకొని పోయినాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి మనకు కూడా రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుందనే ఒక ఆలోచన కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఉంటుందనే ఒక విశ్వాసం కూడా నాకుంది. తప్పకుండా కార్యక్రమాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు చాలా దూరం కూడా పోవాలి కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.